హాయ్ స్టూడెంట్స్, ఐ యామ్ సుభాష్ని, వర్కింగ్ యాజ్ ఏ బయాలజీ టీచర్ అట్ చిన్నమండం కేజీబీవీ స్కూల్. నా పేరు సుభాష్ని. నేను చిన్నమండం కేజీబీవీ స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమంటే నర్వ్ సెల్. దిస్ ఈజ్ అవర్ ఎంటైర్ నర్వస్ సిస్టమ్. ది నర్వస్ సిస్టమ్ ఈజ్ స్ప్రెడ్ టు ది ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ది బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్, దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. ది నర్వస్ సిస్టమ్ ఈజ్ టోటలీ మేడ్ అప్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ నర్వస్ సెల్స్ ఆర్ ది న్యూరాన్స్. ఇక్కడ మనం చూస్తున్నది హ్యూమన్ నర్వస్ సిస్టమ్, మానవుని యొక్క నాడీ వ్యవస్థ. ఇందులో మనకు బ్రెయిన్ అంటే మెదడు, అలాగే ఇది దాని నుండి వచ్చిన ఈ భాగాన్ని, ఈ నిర్మాణం మొత్తాన్ని వెన్నుపాము అంటాము. ఈ వెన్నుపాము నుండి మరియు మెదడు నుండి వచ్చిన దారాల లాంటి భాగాలను మనము నాడులు అని పిలుస్తాం. ఈ మొత్తం వ్యవస్థని మనము నాడీ వ్యవస్థ అని పిలుస్తాం. ఈ నాడీ వ్యవస్థ అనేది మనకు అనేక చిన్న చిన్న కణాలైన నాడీ కణాలతో లేదా న్యూరాన్స్ అని కూడా అంటాం, వాటితో తయారై ఉంటుంది. అయితే ఈ నాడీ వ్యవస్థ నాడీ కణాలతో తయారై ఉంటుంది. ఈ నాడీ కణం యొక్క స్ట్రక్చరు గురించి తెలుసుకుందాం. ఇది నాడీ కణం యొక్క నిర్మాణం. దిస్ ఇస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది నర్వ్ సెల్. మెయిన్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 పార్ట్స్. దే ఆర్ సెల్ బాడీ, ఆక్సాన్ అండ్ డెండ్రైట్స్. వి విల్ డిస్కస్ అబౌట్ దెమ్ బ్రీఫ్లీ. ఫస్ట్ సెల్ బాడీ. ఇక్కడ మనకు కనిపిస్తున్నది, దీనిని కణదేహము, ఇంగ్లీష్లో అయితే సెల్ బాడీ అని పిలుస్తాం. ఇందులో ది లిక్విడ్ పోర్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది సెల్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది సైటోప్లాజం. ఇన్సైడ్ ఆఫ్ ది సైటోప్లాజం ది పర్టిక్యులర్ న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్. ఈ నాడీ కణదేహంలో లోపల భాగాన ఉన్న ద్రవ పదార్థాన్ని సైటోప్లాజం లేదా కణద్రవ్యం అని పిలుస్తాము. అలాగే ఈ కణద్రవ్యం లోపల పర్టికులర్గా మనకు న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, ఫ్రమ్ ది సెల్ బాడీ ది లాంగ్ సిలిండ్రికల్ ఆర్ ట్యూబ్లెక్ స్ట్రక్చర్ ఈజ్ అరైజ్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సాన్. ఈ కణదేహం నుండి లేదా సైటాన్ నుండి వచ్చిన ఈ సన్నటి పొడువాటి నిర్మాణాన్ని మనము ఆక్సాన్ అని పిలుస్తాం. ది ఆక్సాన్ ఈజ్ కవర్డ్ బై ది ఫ్యాటీ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది మైలిన్ షీత్. దీని చుట్టూ ఆవరించబడిన క్రొవ్వు పొరనే మనం ఏమని పిలుస్తామంటే మైలిన్ షీత్ అని పిలుస్తాం. ది మైలిన్ షీత్ గివ్ ది గ్యాప్ అట్ పర్టిక్యులర్ ఏరియాస్. Those areas are called as Ranvir nodes. ఈ మైలిన్ షీత్ అనేది మొత్తము ఒకే విధంగా ఆవరించి ఉండక అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ అనేది ఇస్తుంది. అలాంటి గ్యాప్లనే రన్వీర్ నోడ్స్ అని పిలుస్తాం. వై? బికాస్ దీస్ ఏరియాస్ ఆర్ డిస్కవర్డ్ బై ది రన్వీర్ సైంటిస్ట్. ఈ ప్లేసెస్ను పర్టికులర్గా కనుక్కున్న శాస్త్రవేత్త పేరు రన్వీర్, కాబట్టి ఆయన పేరు మీదుగా రన్వీర్ నోట్స్ అని పిలుస్తాం.
ఓకే. ఫ్రమ్ ది సెల్ బాడీ ఆర్ ది సైటమ్ ది స్మాల్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, దే ఆర్ కాల్డ్ యాజ్ డెండ్రైట్స్. వాటిని మనము డెండ్రైట్స్ అని పిలుస్తాం. ఇక్కడ చిన్న చిన్న వెంట్రుకల లాంటి సన్నటి పూగుల లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని డెండ్రైట్స్ అని పిలుస్తాం. అలాగే ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఆక్సన్ ది అగైన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ అరైజ్డ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఆక్సన్ టెర్మినల్స్ ఆర్ టెలిడెండ్రైట్స్. వీటిని ఆక్సన్ టెర్మినల్స్ అని కానీ లేదా టెలిడెండ్రైట్స్ అని కానీ పిలుస్తాం. సో ది నర్వస్ సెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్.